చాలు బావ అమ్మకి ఇచ్చిండు లాస్ట్గా నాకుంటా. అబ్బాయి వాళ్ళ సండే ఫ్రెండ్స్ ఆడుకొని ఎంజాయ్ చేద్దాం. అక్క ఇటు లుక్కుతానేవే మామ క్లాస్ కోవా వాళ్ళ సండే కదా రా మస్తు టైం ఉంది సాయంత్రం వరకు రాసుకుంటా. సాయంత్రం రాసుకుంటా సార్తో తను తింటావా సార్తో తను ఇక్కడికి ఇవాళ మా సార్కు దొరికితే పొట్టు పొట్టు కొట్టుతాడు. సాయంత్రం వాళ్ళకి ఇన్నే ఉంటా అలాగేనాక ఇంటికి పోతా. అరే మెల్లగా దించుతానా దిగుడే గంచు దొరక పట్టుకో మంచిగా ఒక అడిగి పోయి కూర్చుందాం. పాయింట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడికి పోదాం సరేనా. గంట దొరకడం తర్వాత గంట బలి అక్కడ చూసుకో ఫస్ట్. ఇప్పుడు వస్తాడు చూసుకో 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 రైట్ రైట్ బతికిపోయాను. ఓ నడు 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 ఉరుకురా 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 ఆ వెహికల్ ఎక్కడుంది ఎత్తుకురా మెల్ల 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 ఓకే డన్ రైట్ రైట్ డన్ మెల్ల మెల్ల రా పోతా పోతా చూడు 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 పోతానా ఈ టైంలో ఫోన్ ఇప్పుడు వచ్చిండ్రా ఎత్తుండ్రా రా కలుగురా కలుగురా వస్తున్నా వస్తున్నా వెయిట్ వెయిట్ ఓకే ఓకే ఇప్పుడు బతికినా. అరే పాయింట్ మార్క్ అడిగి కొనిరా మళ్ళీ దగ్గరికి వస్తుంది మన దగ్గరికి. హలో ఎవరు నేనంటే నేను శ్యామలనా శ్యామలవాళ్ళు ఫోన్ పెట్టి బాగా బిజీ ఉన్నా రాంగ్ నెంబర్లు చేసి నేను శ్యామల నీకు తెలుసా అంటే పోనీరు పోనీరు గేమ్ ఎక్కుర కారు ఎక్కుర కారు ఎక్కుర రైట్ కోసం అరే వాడు అత్తాను కారేసుకొని చూసుకుంటావు. హలో అయితే నేను నీకు తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలి మరి నువ్వు ఇప్పుడు నా చేతిలో తిట్టు తినాలంటే ఫోన్ మాట్లాడు లేకపోతే ఫోన్ పెట్టాయి నేను బిజీలో ఉన్నా ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నా అంటే మనం గేమ్ డిస్టర్బ్ అమ్మ చూడు నేను చెప్పాడు మా ఫ్రెండ్కు నా దోస్తుగా అందరూ టూర్కి పోతారు అందరి దగ్గర డబ్బులు వేసుకున్నారు నేను వస్తాను నేను కూడా డబ్బులు వేసుకున్నా నా నీ సంగతి ఏంది వస్తావా రావా డబ్బులు ఉన్నాయలేవా అమ్మ చూడు కరెక్టేరా ఆడు మూడు నాకు శ్రీకాంత్ గారు చెప్పిండు పోదామని అసలు ఇది మర్చిపోయినారా నేను సరే ఇలా పోయి మా అన్నని అడుగుతా పైసలు ఇచ్చినాక అందరం కలిసి పోయి చెక్కేద్దాం ధూమ్దాం ఎంజాయ్ అరే మళ్ళా గ్రూప్ ఎవడో వస్తాడు గంతమంది ఎక్కువైతే ఎంజాయ్ చేయనియర్రా ఆ దగ్గర పైసలు ఈయన దగ్గర పైసలు నువ్వు పెట్టు నేను పెట్టని ఆడ కొట్లాట మనది మనం పోదాం ఇంకా నలుగురు శ్రీకాంత్ గాడు ఆడు హర్షి గాడు ప్రశాంత్ గాడు వీళ్ళందరం కలిసి పోదాం మస్తు ఎంజాయ్ సరేనా ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఓకే అజయ్ డంకటక డంకటక కాదు మీ అన్నను ఫస్ట్ పైసలు అడుగు అసలే మీ అన్న అసలే మా అన్నేందిరా మా అన్న గిట్ల అడిగితే గట్ల పైసలు ఇస్తాడు 5,000 పట్టుకొస్తా ఫుల్ ఎంజాయ్ ట్రిప్లో పట్టు పట్టు దడలు దడలు తడక చూపిద్దాం చలో చూడు పట్టుకొస్తా ఓ ఎదులే పోసి ఎటు పోతాను ఫస్ట్ పోయి పైసలే పైసలు ఏం చేసుకుంటావు మా దోస్తు వాళ్ళు టూర్ పోతారు అట్నే అందుకనే 5,000 కావాలి మళ్ళీ వాళ్ళందరూ ఆల్రెడీ పైసలు జమ చేసుకున్నారు నాకు ఒక్క రూపాయలు అందుకని నేను అడిగిన ఒక 5,000 ఉంటాయి అంతే 5,000 అటు 5,000 పని లేదు పాట లేదు నేను సావిడ ఎక్కువ అవుతుందిరా అంటే 5,000 అడుక్కుంటా ఇంకా ఇక్కడ వచ్చి టూర్ పోతా అని ప్లాన్ చేస్తారా అడు 5,000 పని చేసుకోపో చక్కగా పని చేసుకోక 5,000 అడుగుతాను నన్ను ఎటువనియవు నా దోస్తులతో తిరిగినే ఎటువనియవు ఇక టూర్లేమేం లేవు నేను ఎటన్నా పోతావో నేను ఏమన్నా చేసుకుంటా పో అంతే ఇక ఎటు పోతావు రా పో ఎంత దూరం పోతావు పో నువ్వు ఎక్కడ పోయినా ఇంటికి వస్తావు తినే వాళ్ళకి ఇంటికి వస్తావు ఏం పని చేస్తావు చూస్తా నీ సంగతి చూస్తా అరే ఏమేంద్రా ఎంతసేపు రా ఓడున్నా లేదా వాళ్ళు ఫోన్ చేసి సాగు కొడతారు నువ్వు ఇంకా రావు వెళ్ళి వచ్చినావు అదే లేదా అసలు మా అన్న పైసలు ఇవ్వలేదు బతుకు మరి ఇప్పుడు ఎట్లా అత్తనవా లేదా పైసలు 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 రా అరే నేను ఎట్లా చేసి టూర్కు రావాలరా ఎట్లయినా మంచిదే కంపల్సరీ టూర్కి వస్తా అరే నేను రాంగ్ ఒకటి ఆలోచించిన అది చెయ్యన్నా వద్దా ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆలోచిస్తానరా ఏమాలోచించారా ఏం చేస్తావురా అరే మా అన్నానికి మా గణేష్ గారు అంటే మస్తు ఇష్టంరా వాడిని కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఓ 5,000 అడుగుదాం 5,000 ఎందుకురా ఓ 50,000 అడుగుదాం ఇట్లా కిడ్నాప్ చేస్తాను కదా ఇంకేంది మా అన్నకు మనం చేసినామని తెలిసిందనుకో పొట్టు పొట్టు కొడుతుంది తెలుసా మరే 5,000 అడుగుడే ఎక్కువ 50,000 అడిగి మనం చేసినామని తెలిసిందనుకో మన పుంగి వలుగుతుంది తర్వాత తెలిసినా కూడా 5,000 కదా అని మన అన్నగాడు ఏమన్నాడు సరేరా నీ ఇష్టం కిడ్నాప్ చేద్దాం దొరికితే మాత్రం నా పేరు చెప్పద్దు నీ పేరు చెప్పరా నేను అంతా నేను చూసుకుంటా నా ఎనుకుండుకు అంతే మీ అన్నకైతే చెప్పగోరా ఈ టూర్ నా పాలనకి వస్తుంది మీ అన్న నాకు ముందే తెలుసు నిజం చూడు చలో పద పా Okay, chips packet here. अरे वो कल मैं चलाऊं लंगन में क्या दाल में ला गोड़ दो। मात्र प्लेट है प्लेट। अरे मावड़ा तंग। चल लेकर आगे बेटा, किसको पता नहीं ఇక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు తీసుకొస్తా. నీ కుక్క పిల్లలు అంటే ఇష్టం కదా, ఇక్కడ కూర్చో సరేనా? ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఎటుపోకో. మేము కుక్క పిల్లని తీసుకుని వస్తాం సరేనా? తరా బాబు కూని తొందర చేద్దాం చేద్దాం. ఒక్క నిమిషం ఉండరా, మళ్ళీ నా మాట మా అన్నగారు ఖచ్చితంగా గుర్తుపడతాడు. వెళ్ళగా వెళ్ళగా అయ్యో పొరగొట్టు. నువ్వు మాట్లాడరాదురా. ఏ నువ్వేం మాట్లాడు, నీ మాట్లాడు, నాకు గొంతు గుర్తుపడతారు. సరే ఇదే వాళ్ళ కొత్త నెంబరు. హలో ఎవరు? నీకెందుకు, మీ కొడుకుని కిడ్నాప్ చేసినాము. ఎప్పుడురా? నాకు ఒక్కడా ఒక్క కొడుకున్నారా? వాడు ఏమనుకురా? నాకు 5,000 కావాలి. 5,000 ఇంకో ఎక్కువ 5,000 ఎత్తి ఎవరి గుడిసె కింద వండకడ ఎత్తువు సరేనా? నీ కొడుకు నీకు దక్కాలంటే ఆడ పైసలు ఎత్తువు. తీసుకొచ్చి పెడతారా? నేను తీసుకొచ్చి పెడతా, ప్లీజ్ రా. మరి అలా రా, దానికి తొందరగా రెచ్చిపోటు. నీ కొడుకు నీకు కావాలంటే సరేనా? అరే నడరా, ఇంకా పైసలు తెచ్చుకుందాం పోదాం. పారా నడు 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 పా పా పా. బిడ్డా ఎత్తుకపోయినాడుగా నేను. బాబాయా? అమ్మా 5,000 ఇవ్వలేదని నిన్ను దాచిపెట్టి ఆడు పైసలు అడగాలని చూసిండా. సరే నేను వాళ్ళ సంగతి చెప్తా బిడ్డా, నువ్వు లోపలనే ఉండు, ఎటుపోకు, నీకు బయటికి రాకపో, లోపలనే ఉండు సరేనా? మనకు పెద్ద బొక్క పడ్డదిరా, పైసలు రూపాయి కూడా పెట్టలే. మా అన్నగాడు పెద్ద బొక్కేసిండు, ఆడికన్నా పోదాం. ఆ గణేష్ గారు మిస్ అయ్యాను అనుకో. హలో హలో, మీరు పైసలు ఎత్తుకుడు కాదా? బాబు అక్కడ దాచిపెట్టిన బాబు ఉన్నాడో లేడా చూసుకోరి. అడుగుర్రా అన్న. అన్న మీరు ఎవరన్నా? అన్న 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 హలో అన్న. ఏమైంది? అమ్మతోడు గణేష్ గారు ఉన్నాడో లేడో కూడా చూసుకోమని ఫోన్ చేసిండ్రా. అమ్మతోడు ఎవరో ఉన్నారా? మన గణేష్ గారు మిస్, మన పని అయినట్టే. మనం పోదాం పరపరలో చూద్దాం. అన్న మీరెవరన్నా? మీరెవర్రా? ఎవరనుకుంటారా? సంపుత బిడ్డ మిమ్మల్ని. అమ్మ తోడు నడు 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 సంపుతాను మా అన్నగారు. हाय ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏందంటే అందరికీ వెరీ వెరీ సారీ సారీ ఎందుకు చెప్తున్నానంటే అప్లోడ్ చేసుడు మేకింగ్ చేసుడు కొంచెం లేట్ అయింది సో మీరు నన్ను కొంచెం క్షమించి ఈ వీడియోని కూడా కొంచెం తీసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మీకు గనుక సంబంధించిన ఏమైనా సజెషన్స్ మీరు నాకు ఇయాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి చెప్పాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ సో అందులో నన్ను ఫాలో కండి మీకు సంబంధించిన సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటే పైకి 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 ఎదుగుతూ మీకు మంచి మంచి వీడియోలు అందిస్తా సో ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ మీ ముందుగా నా ఇట్స్ మై విలేజ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఒక బెల్ ఉంటుంది దాన్ని టంగ్ మని కొట్టండి నేను ఏ వీడియోలు తీసి అప్లోడ్ చేసినా టక్ మని మీకు नोटिफिकेशन मेस प्लीज सपोर्ट मी अंदर की थैंक्स। सब्सक्राइब चैनल घंटा मार्ला घंटे कटें।